కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము విరాట పర్వ పీఠికకు స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజ పద్మజ. అందరికీ నమస్కారములు. శమీ వృక్ష వర్ణనం. ఆ వృక్షం జాత భీతి పరిసరవర్తిగా భయంకరంగా ఉన్న చక్రవర్తి వలె గంభీరంగా ఉన్నదని చేసిన వర్ణనం అమూలకం, అద్భుతం. చీకట్లో తోచే నర్తనశాల వర్ణనం. అందమైన భవనం అంధకారంలో భయంకరంగా ఉన్నట్లు భ్రాంతి కలిగించటం ఇందులోని శిల్పం. భయానక విభావమైన ఆ భవనంలో భీముడు నిర్భయంగా వెళ్ళడం అక్కడ సందర్భం. ఇక కురుసైన్య వర్ణనం. భీష్మద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబైన కౌరవ సైన్యం నడుస్తుంటే రేగిన దుమ్ము ఉత్తరుడికి భయంకరంగా గోచరించిన అది లలిత వన లాలిత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు వర్ణించటం విశేషం. సైన్యాన్ని ఉత్తరుడు వర్ణిస్తూనే అతడు దాని వలన పొందిన భయాన్ని ఆవిష్కరిస్తాడు. అది భయానక రసాభ్యుదయ చిత్రణం. ఇక నాలుగవది భయకంపితమైన ప్రకృతి వర్ణనం. అర్జునుడు ఊదిన దేవదత్త శంఖనాదానికి కంపించిన ప్రకృతిని అలంకార సుందరంగా వర్ణించి ఆస్వాదనీయం చేయటం ఇందులో విశేషం. ఇక ఐదవది ఏంటిదంటే అర్జునుడి భయంకర విజృంభణం, అలంకార బంధురం. ఆరు, క్షతగాత్రులైన సైనికులను భీకర రమణీయంగా వర్ణించడం. శక్తి స్ఫార ధనంజయాయత భుజా సంరంభ గాండీవ నిర్ముక్త క్రూర శరావళి దళిత శత్రువ్రాతముల్ శోణితాసిక్తాకారత పొంది సాంద్ర కుసుమశ్రేణి వికాసోల్లసద్రక్తాశోకతరుబ్రజం బులక్రియన్ రంజిల్లియొప్పెన్ కడున్ శక్తి స్ఫార ధనంజయాయత భుజా సంరంభ గాంధీవ నిర్ముక్త. ఈ విధమైన వర్ణనం భయానక భీభత్స విభావాలను రమణీయంగా పఠితలకు ప్రదర్శించి ఆస్వాద యోగ్యత కలిగించే తిక్కన శిల్ప ముద్ర. భీభత్స భయానక రసాలు, జన్య జనక రసాలు, ఈ రెండింటిని మిశ్రమం చేసి పఠితలకు అలంకార సుందరంగా అందించటం తిక్కన గారికి ఇష్టం. విరాట పర్వంలో అర్జునుడు భయంకర సంకుల సమరంలో కౌరవ సైన్యాన్ని తురుమాడినప్పుడు రణక్షేత్రం అవిరామం బయ్యును ఘోర ప్రకారం బయ్యనని చేసిన తిక్కన వర్ణన ఈ శిల్పానికి కల్కితురాయి. భయానక భీభత్సాలు కూడా రసానందం కలిగించేటట్లు చేసే రమణీయ శిల్పం తిక్కన సొత్తు. శాంతరసం. తిక్కన శాంతరసాన్ని అవతారికలో ఆశ్వాసారంభాంత పద్యాలలో హరిహరనాథ స్వామిని వర్ణించిన పట్టులలో పోషించాడు. కార్యవర్ణాంశాలలోని నానా రసాభ్యుదయ ఉల్లాసాలు స్వామికి అంకితమవుతున్న అనుభూతిని, చివరకు ఆనందముద్రతో ఆనందాన్ని తిక్కన తనతో పాటు పఠితులకు అందించాడు. పరుష లలిత రస సంయోజనం. విరాట పర్వం హృదయాహ్లాదంగా ఉండటానికి మరొక కారణం పరుష రసాల నడుమ లలిత రసాలను పొదగడం. నన్నయ పర్వ సంగ్రహంలో పేర్కొన్నట్లు విరాట పర్వం సభారంజనం, సర్వమనోజ్ఞం కావడానికి పరుష లలిత రస సంయోజనమే కారణం. పాండవులు విరాటుడి కొలువులో ప్రవేశించే ఘట్టంలో సైరంధ్రి సౌందర్య లావణ్య వర్ణనం పరుష రసాల మధ్య మాధుర్యాన్ని కల్పించింది. సైరంధ్రి రూపమాధుర్యాన్ని ఆపాదమస్తకం తద్రూపం వీక్షించుచున్ కుతూహలమడరనని మాట్లాడిందట సుదేష్ణ. అటువంటి కుతూహలం ఆడవారికే కలిగితే ఇక కీచకుడి మాట చెప్పాలా మూలం వలె కాక తిక్కన పాండవులందరూ ప్రవేశించిన తర్వాత సైరంధ్రి రూపమాధుర్యాన్ని ప్రవేశపెట్టడం సముచితం. అది తర్వాత కథకు చక్కని పూర్వరంగం. ద్వితీయ ఆశ్వాసంలో మొదట చివర మల్లయుద్ధాలు, అవి పరుష రసాలు. మధ్యలో విరహ మాధుర్యం, రూపవిలాస విభ్రవం, ద్రౌపది సౌందర్య భావన కథను రమణీయ మధురంగా మార్చాయి. రౌద్ర భయానకాదులు, కరుణ హాస్యాదులు ఆ శృంగాల లాలిత్యానికి దాసోహమంటాయి. భీముడు రౌద్రోద్రేకంతో ధీటుగా కీచకుడు విరహతాపం వర్ణించబడటం చేత పరుష లాలిత్యాలు చెరిసగంగా కలిసి చెలిమి చేసి ఆంధ్రావళికి ఆహ్లాదం కలిగిస్తాయి. ఉద్ధతరసాల మధ్య ఉపకీచకుల అసమర్థ అనౌచిత్య కార్యకలాపం హాస్యాన్ని పుట్టిస్తుంది.
దక్షిణ గోగ్రహణంలో సుశర్మ యుద్ధాట్టహాసం హాస్యాస్పదంగా మారుతుంది. ఉద్ధత రసాల నడుమ ఆభాసాలు ఆహ్లాదాయక కాలవుతాయి. ఉత్తర గోగ్రహణంలో వీర రౌద్ర రసాలకు విరుద్ధమైన ఉత్తర కుమారుడి హాస్యం రసాభాసానికి దారితీయకుండా రసాభ్యుదయానికి దోహదం చేయటం అపూర్వం. ఆ రసలాలిత్యం ఉత్తర గోగ్రహణ యుద్ధ రసాస్వాదన రసిక ద్వారం. ఉత్తరుడు సహృదయ స్థానీయుడై అర్జునుడు అద్భుత యుద్ధ వీరాన్ని సముచ్చోతంగా అనుభవిస్తూ వ్యాఖ్యానిస్తాడు. ఉత్తర గోగ్రహణ యుద్ధంలో ఉత్తరుడు హృదయాల్లహ్లాద మార్గదర్శి, ఆ యుద్ధ రథసారథి, యుద్ధానంతరం కథాసారథి. అర్జునుడు పరిషదశాల ప్రవర్తకుడైతే ఉత్తరుడు లలితరసాల అనువర్తకుడు. ఉత్తరుడు లేకపోతే ఉత్తర గోగ్రహణ యుద్ధంలో లాలిత్యం లేదు, ఆత్మీయత లేదు. చివరకు విరాట పర్వానికే ఒక అపూర్వ మాధుర్యాన్ని ప్రసాదించిన రమణీయ దృశ్యం ఉత్తరాభిమాన్యుల వివాహం. కుంతినందనుల అట్లత్యంత విభవ మెసగ పరిణయము చేసి సుహృత్ సంతోజ్వలురై అని కథ ముగించాడు తిక్కన. ఆ సుహృత్తులలో సహృదయులు కూడా దాగి ఉన్నారు. భుజ సంతోషంబు నిండారగన్ రచించబూనిన తిక్కన విరాట పర్వాన్ని సుహృత్ సంతోషోజ్వలంగా చెప్పి మాట నిలబెట్టుకున్నాడు, హృదయ ఆహ్లాదాన్ని కలిగించాడు. తిక్కన శిల్పపు తెలుగు తోట. ఈ నినాలమందగతి ఇంపులిగిచ్చి ఫలించిన ఎట్టి ఉద్యానము పోల్కి సస్యరమయాడడి వేదిక బోలు నీ తెలంగాణము నందనంత సుముఖ స్వర సజీవనమైన శబ్ద సంతానము నేల తిక్కన విధాత తెనుంగుల జాతులేర్పడన్. రాయపూర్ సుబ్బారావు గారు భారతం చదివి దాని మీద ఆ తెలుగు మాన్యం అనే దాంట్లో వారు అనుభవించి రాసిన పద్యం ఇది. తిక్కన శిల్పపు తెలుగు తోట అనే మరొకసారి. ఈనాలమందగతి ఇంపులిగిరిచి పలించినట్టి ఉద్యానము పోల్కి సస్యరమి ఆడడి వేదిక బోలు నీ తెలంగాణము తనంత సుముఖ స్వర జీవనమై శబ్ద సంతానము నేల తిక్కన విధాత తెనుంగుల జాతులేర్పడన్. తిక్కన తెలుగుదనానికి కల్పించిన పలుకు సొగసంత జిలుగు నుడికారంతో జీవిస్తుంది. దానిని కీర్తించని కవి లేడు, విమర్శకుడూ లేడు. తిక్కన శిల్పపు తెనుగు తోట అంటే రామాయణ కల్పవృక్షం అని విశ్వనాథ వారంటే రాయప్రోలు వారు తెనుంగుల జాతులేర్పడని తిక్కన విధాత శబ్ద సంతానాన్ని ఏలాడన్నారు. వీరిద్దరివి కవితామయమైన సమీక్షలు కాగా పింగళి లక్ష్మీకాంతం గారు తిక్కన భాషా ప్రయోగ శక్తిని ప్రామాణికంగా వివేచించారు. కావ్యరచనకు యోగ్యమైన ఆంధ్ర భాష లేని రోజులలో శిష్టమైన భాషను నిర్మించుకొని కావ్యరచనను నిర్వహించిన సిద్ధ సంకల్పుడు నన్నయ్య. ఆయన చేతిలో తత్సమ శబ్దజాలముల వలె శుద్ధాంతరం పెంపొందలేదు. అచ్చతెనుగునక గౌరవం తెచ్చినవాడు తిక్కన. ఒక భాష యొక్క శక్తియు సంపన్నతయు అది వ్యక్తం చేయు భావములయు అర్థములయు గంభీరతను బట్టి తెలియవచ్చును. అచ్చతెనుగు భాష సూక్ష్మాతి సూక్ష్మములైన మనోభావములను వ్యక్తము చేయుటయందును అతి గంభీరములైన శాస్త్ర పరమార్థములను నిష్కర్షగా వివరించుటయందును కూడా సమర్థమే అని తన ప్రయోగములచే లోకములకు చూపిన వాడు తిక్కన. అట్టి ఈ భాష ఎంతయు ఆయన సృష్టించుకున్నదే. ఆ భాషా సృష్టిలో కొంతవరకు నాటి వాడక పదముల సహాయం చాలా కలదు. ఆయన వాక్యములు వ్యాకరణ లక్షణానుసారముగానే ఉన్నను భాష ఎంతయు వ్యావహారిక భాష. అందును నెల్లూరు మాండలిక పదప్రయోగములు అమితముగా కలవు. ఆ మండలంలో పనిలేదు పలకకుండుము అను మాటలు ఇతర ప్రాంతములలో అక్కరలేదు ఊరకుండుమని వాడదురు. అట్లే వచ్చిన దానికి పోయిన దానికి అనే అన్నవి కూడా వచ్చుటకు పోవుటకు అను భావార్థమును ఉపయోగించరు. ప్రశ్నార్థకమున ఎట్లా అనుట ఇంకొక మాండలికం. నీవు రావాలే రావా ఎట్లా అనిన నీవు రావా ఏమి అని అర్థం. ఇట్టి ప్రయోగాలు తిక్కన భారతమున తండోపతండములుగా ఉన్నవి. వ్యావహారిక భాషాపదముల శుద్ధ రూపమును కొత్త ప్రాణమునిచ్చి ఆయన భారతము రచించను. ఇది
ఆంధ్ర సాహిత్య చరిత్రలో వారు చెప్పిన విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన మాట, ఇది కడుముద్దరాలు, ఇది కడుముద్దరాలు, పనిలేమియో చేయగ నేరదెంతయున్, మృదు ఒక కీడుపాటునకు మేకొన జాలదు దాత్త చిత్త, ఒంటి తిరుగుదాని కోర్వదొకటింతను దాస భరించు చొప్పెరుంగదు, తగ నొడ్లను కొలువగా వెరవెమ్మై కల్గున కట. తిక్కన తెలుగుదనానికి పద్యం మచ్చు తునుక, మృదువు ఉదాత్త చిత్త అనే తత్సమ పదాలు తప్ప మిగిలినవన్నీ అచ్చ తెలుగు పదాలే. వీటిలో కొన్ని తెలుగు జాతీయాలుగా వాడుకలో నిలిచిన తెలుగు జాతులే. అయితే వాడిన తత్సమ పదాలకు బదులు అచ్చ తెలుగు పదాలు వాడితే ఉద్దిష్ట భావం ఒద్దికగా కలగకపోవచ్చును. తిరుగుదాని కోరువదు అన్నది నెల్లూరి మాండలికం. ఇందులో మాధుర్యం, పృథక్ప్రదత్వం, ఉక్తి వైచిత్ర్యం, సౌకుమార్యం అంటే అపరుష్యం సుకుమారంగా చెప్పడం అనే శబ్దార్థ గుణాల సంయోజనంతో పుట్టిన పాంచాలి రీతి ప్రకాశిస్తున్నది. పాంచాలిని పాంచాలి రీతిలో పరిచయం చేయటం తిక్కన శిల్పం. తేనె వంటి తెలుగు మాటలు పూనినట్లు చెప్పటం తెలుగు తోట. ఈ పద్యంలో ధర్మరాజు అనురాగవత్తి సుకుమారి అయిన భార్యను గురించి పలికాడు కాబట్టి సౌకుమార్యం కొరకు తెలుగు పదాలు వాడాడనుకున్నా, యుద్ధంలో అర్జునుడు బద్ధశత్రువైన కర్ణుడితో పలికేటప్పుడు కూడా అచ్చ తెలుగులో అధిక్షేపించాడు. మాటలు పెక్కాడితి విని పోటు మొగలు వినంక వినగనింక పోవుట తగదెప్పాటదిగాక తమ్ముని పాటును కన్నారగంటి పారకు మింకన్. మాటలు పెక్కాడితివి పోటు మొగలు వినంగ ఇంక పోవుట తగదెప్పాట అదిగాక తమ్ముని పాటున్ కన్నారగంటి పారకు మింకన్. ఇందులో ఒక్క తత్సమ పదం కూడా లేదు, కానీ దీప్తరసత్వం కలిగిన కాంతి అనే అర్థగుణం ఉన్నది. అది అధిక్షేపోక్తికి పోషకం. తిక్కన అచ్చ తెలుగులోనే కవిత్వం అంతా వ్రాయలేదు. అచ్చ తెలుగును అంత విరివిగా కావ్యస్పృహతో వాడింది ఆయనే అని తాత్పర్యం. వీలైనంతవరకు సంస్కృత భారతానికి తెలుగుదనంతో కూడిన కొత్త జీవితాన్ని ఆయన ఇచ్చాడు, పునఃసృష్టి చేశాడు. సంస్కృత మూలంలో భావం ఉంది, అది తెలుగువారి అనుభూతికి రావాలి. ఆ శ్లోకాలకు తాత్పర్యం చెప్తే సరిపడదు. ఆ మూలం ఉత్తేజం ఇవ్వగా తెలుగులో ఒక రసాయన చర్య జరగాలి, అప్పుడు అది కళగారు పొందుతుంది అన్నారు ఇంద్రగంటి హనుమశాస్త్రి గారు ఆరు యుగాల ఆంధ్ర కవిత అనే దాంట్లో. కీచకుడు ద్రౌపదిని మోహపారవశ్యంతో ఎన్నో విధాల ప్రశంసించాడు, ప్రార్థించాడు, అనునయించాడు, ప్రాధేయపడ్డాడు. మూలంలోని మాటలు ముచ్చటైన మెచ్చుకోళ్ళు. తెలుగులో అవి సాలంకార సరసక్తులు. మచ్చుకు ఒకటి, ఏవం రూపామయా నారీ కాచిదన్యామహీతలేన దృష్టపూర్వా సుశ్రోణీయా దృశిత్వమనిందతే. ఇది డాక్టర్ శలాక రఘునాథ శర్మ గారు పేర్కొన్న ఈ శ్లోకంలోని రూపా సుశ్రోణి అనే రెండు పదాలను ఆధారంగా చేసుకుని తెలుగు పద్యం గాలి గుమ్మటం వలె భావనాకాశంలో లేచింది. ఉత్ప్రేక్షలో ఉయ్యాలలోగింది. రూపం తత్సమ పదాలతో, అందం అచ్చ తెలుగు పదాలతో ఒక రుచిరమూర్తి రూపొందింది. ఆ పద్యం చూద్దాం. నితం మిరే కుల మెతదనము తెచ్చి, నితం మిరే కుల మెతదనము తెచ్చి, అచ్చున పెట్టినట్లందముంది చక్రవాకం బుల చందంబు కొని వచ్చి, కుప్పలు పోసినట్లొప్పరి మెరసి చందురునుగాంతి కందేచి కూర్చి, బాగునకు తెచ్చిన ఎట్లు కొమరు మిగిలి అళికులంబుల కప్పు కల ఎంతయును తెచ్చి, నరువోసిన భంగి నవకమెక్కి అంఘ్రితలములు కుచములు నాననంబు కచభరంబును ఇట్లున్న రుచిరమూర్తి అనుపమాన భోగములకు ఆస్పదం బొకాదే. ఈ త్రిపులేటికి కమల వదన నితం మిరే కుల మెత్తదనము తెచ్చి, అచ్చున పెట్టినట్లందముంది. అద్భుతమైన పద్యం.
అందరికీ నమస్కారం.